హాయ్ గైస్, దిస్ ఇస్ ఫన్నీ గైస్ బిగ్ బాస్ 6 రివ్యూ 82 ఎపిసోడ్. ఈరోజు ఏంటంటే ఫ్యామిలీ వీక్. మెయిన్ అయితే కీర్తికి ఫ్యామిలీ వీక్ ప్లస్ అయింది అనుకోవాలి. అండ్ మన శ్రీహాన్ సిరి హనుమంత్ ఏం మాట్లాడుకున్నారు, అండ్ ఎనయాకి హింట్ అర్థమవుతుందా మహేష్ ఇచ్చిన హింట్ అని, ఈ విషయాలన్నీ ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. మీ హాయ్ గైస్, ఇక వీడియోలోకి రాగానే మెయిన్ అయితే ఈరోజు ఫ్యామిలీ వీక్. ఫ్యామిలీ వీక్లో ఫస్ట్ అయితే మన సిరి హనుమంత్ అండ్ ఆ బుడ్డోడు వచ్చాడు. నిన్న చెప్పాను యాక్చువల్గా ఫుల్గా ఈరోజు మాట్లాడతానని కూడా చెప్పాను. సిరి హనుమంత్ అయితే చాలా సేపు లైవ్లో ఉండింది, బట్ మనకైతే కొంచెమే ఎపిసోడ్లో వేశారు నైటు. కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన హింట్స్ చాలా వరకు హింట్స్ ఇచ్చింది. ఏంట్రా నా ఫ్రెండ్తో నువ్వు ఇది చేస్తున్నావు అని మాట్లాడడం జరిగింది. అంటే కీర్తి తనకి సిరి హనుమంత్కి ఫ్రెండ్ అంట, అది ఇప్పటివరకు మన శ్రీహానికి తెలియదంట. అది హింట్ అయితే ఈ విధంగా ఇచ్చారు. బిగ్ బాస్ ఏంటంటే డైరెక్ట్గా చెప్పకూడదు కాబట్టి, అవి రూల్స్ ఉంటాయి కాబట్టి శ్రీహానికైతే అర్థమయ్యి తర్వాత చాలా ఇంతకుముందే ఆల్రెడీ కనెక్ట్ అయ్యాడు కీర్తితో. నాగార్జున గారు చెప్పినప్పుడే కిండల్ చేయడం అది కరెక్ట్ కాదు అని. శ్రీ సత్య కూడా కీర్తిని ఇచ్చేసి మైనస్ అవుతుంది. కీర్తిని ఎవరైతే తిడతారో వాళ్ళు మైనస్ అయిపోతారు. ఎందుకు అంటే ఆవిడ మీద సానుభూతి చాలా ఎక్కువ ఉంది జనాలకి. ఎందుకంటే ఈ ఫ్యామిలీస్ అన్నీ వచ్చినప్పుడు అది శ్రీ సత్య వాళ్ళ మమ్మీ కానీ వాళ్ళ డాడీ కానీ మా ఇంటికి వచ్చేయండము, మళ్ళీ ఇక ప్రతి ఒక్కరి మమ్మీ, ఈ ఫైమ వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు, మన రాజు వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు కానీ, కవిత గారు ఆదిరెడ్డి గారు వైఫ్ వచ్చినప్పుడు కానీ, వీళ్ళందరూ వచ్చినప్పుడు సేమ్ ప్రతి ఒక్కరు కీర్తి ఎందుకమ్మ మేము ఉన్నాం కదా అంటే, ఎందుకంటే ఆవిడకి అందరూ యాక్సిడెంట్లో చనిపోయారు అని అందరికీ తెలిసిన విషయమే. స్టార్టింగ్లో ఆమె ఇంట్రడక్షన్ అప్పుడే చెప్పింది, చాలాసార్లు ఇది ఆడవడం జరిగింది. ఇదేంటంటే ప్రతి ఒక్క లేడీ ఫ్యాన్స్ ఇన్ని రోజులు కీర్తి ఉండడానికి రీజన్ ఏంటి అని అందరూ అనుకోవచ్చు. మెయిన్ ఏంటంటే లేడీ ఫ్యాన్స్ ఎక్కువైపోయారని ఈ ఫ్యామిలీ వీక్ వచ్చిన తర్వాత అందరికి ఇంకా క్లారిటీ వచ్చింది బాగా. మామూలుగానే సానుభూతి బిగ్ బాస్కి ఎప్పుడు వర్కౌట్ అవుతుంటుంది, ఎందుకంటే ఇంకా ఈ ఫ్యామిలీస్ అందరూ మా చెల్లి మా అక్క మా కూతురు అన్నట్టుగా బాలయ్య బాబు లాగా అందరు కనెక్ట్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన మహేష్ కీర్తి వాళ్ళకి రిలేషన్ ఏంటో నాకు అర్థం కాలేదు కానీ, బట్ వచ్చారు. ఆ మహేష్ వచ్చేసి చాలా మంచిగా జోస్గా ఎంటర్టైన్ చేశాడు జనాల్ని. ఇనయాకైతే మంచి హింట్ ఇచ్చాడు, అది వాళ్ళకైతే టీం మెంబర్స్కి ఏం అర్థం కాలే. యాక్చువల్గా ఇనయాకి అర్థం అవ్వాలి. ఎందుకు అర్థం అవ్వలేదు అంటే తను ఆల్రెడీ రావడమే చాలా జోస్తో వచ్చాడు. జోస్తో వచ్చినప్పుడు ఏంటి అంటే తను ఫ్లట్టింగ్ చేస్తున్నాడు, తన యాటిట్యూడ్ అంతే అనుకున్నాడు. కాకపోతే తను చెప్పింది ఏంటి అంటే హింటు, ఇనయా నీకు రెండు ఆప్షన్స్ ఇస్తాను, ఇక్కడ పెడతావా అని అడిగాడు. యాక్చువల్గా లెఫ్ట్ అంటే ఒకటి రెండు, లాస్ట్లో వెళ్ళేటప్పుడు థర్డ్ ఆప్షన్ ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ అంటే ఇక్కడ పెడతావా అని, అంటే ఫస్ట్ వస్తావా సెకండ్ వస్తావా థర్డ్ వస్తావా అని అక్కడ హింట్ ఇచ్చాడు అనమాట. నీ చేతిలోనే ఉంది అది, నువ్వు బాగా ఆడుతున్నావు బట్ అంతా నీ చేతిలోనే ఉంది. ఇంకా రేవంత్ శ్రీ అని వీళ్ళు ఉన్నారు కాబట్టి అతను అందుకే మూడు ఆప్షన్స్ ఇచ్చాడు అనమాట, తన చేతిలోనే ఉంది. అది ఇనయాకి అర్థం కాక యాక్చువల్గా అయితే అర్థం అవ్వాలి. బట్ అతను వచ్చిన జోసు చాలా ఉంది. ఫైమా మీద కూడా కమెంట్ చేశాడు, నాకేం గురించి చెప్పవా అంటే ఫైమాకి నీ గోవిం గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే ఏమనుకోవట్లేదు, నేను కూడా ఏమనుకోవట్లేదు అంటాడు. ఇలా చాలా బాగా ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోయాడు మహేష్. నెక్స్ట్ వచ్చేసి సిరి హనుమంత్, నిన్న కూడా చెప్పాను ఆవిడ వచ్చేసి చాలా హింట్లు ఇచ్చింది. ఒకటి వచ్చేసి బ్రోమాన్స్ అని శ్రీహాన్ అండ్ రేవంత్ వాళ్ళిద్దరు రొమాన్స్ బాగుంది, మీ ఇద్దరు ఇలానే ఉండండి అని. శ్రీ సత్యతో జాగ్రత్త అంటే నీ ఫ్రెండ్స్తో నువ్వు జాగ్రత్త చేత, నువ్వు ఇండివిడువల్గా ఉండు, ఫ్రెండ్స్తో ఉన్నా సరే గేమ్ లాగే ఆడు, ఫ్రెండ్స్ అనుకోకు అని అలాగా చెప్పింది. ఇక మళ్ళీ అందరికీ బాగా ఆదిరెడ్డికి బాగానే ఇప్పుడైందా అని చెప్పడం. మళ్ళీ వాళ్ళ కొడుకు వచ్చేసి అదే వాళ్ళు దత్తత తీసుకున్నారు. యాక్చువల్గా ఆ అబ్బాయి వచ్చేసి ఫుల్ ఎంటర్టైన్ చేశాడు బిగ్ బాస్ హౌస్ మొత్తం తిరుగుతూ. ఆదిరెడ్డిని కవిత ఐ లవ్ యూ, రేవంత్ని నేను ఇంతేనే మారను, మళ్ళీ శ్రీహాన్ వచ్చేసి ఏంటి వాడు వీడు అంటావని, ఇనయ అన్న కదా ఆ డైలాగులు, డాడీని ఇలా ఎందుకు అంటావని, ఇలా మొత్తం ఫుల్ ఫన్ అయితే చేశాడు. ఇక నెక్స్ట్ వచ్చేసి గేమ్ యోగా టీచరు అని మన రేవంత్ బ్రో వచ్చాడు, అదే బీబీ కోచింగ్ సెంటర్ ఉంది కదా, ఈ యోగా టీచర్ వచ్చేసి అదేం అంతగా ఫన్ ఏం అవ్వలేదు. ఎందుకంటే ఆ ఫైమా వచ్చేసి పిచ్చి జోకులన్నీ వేసి పాలు కావాలంటే అది యాక్చువల్గా ఆ పాలు గొడవ ఉంది కదండి. పాలు గొడవ ఏంటి అంటే మన వాడు పాలు అడిగితే కడుపు నొప్పి పడుతుందని రాజు, రేవంత్ వచ్చేసి మజ్జిగ తాగాలి మజ్జిగ ఇస్తాను పాలు ఇవ్వను అని. అది ఎందుకో రేవంత్ ఆయన గురించి ఇంకా రోజు ఇదే ఈ వారం మొత్తం పాపం ఆయన ఎంజాయ్ చేయాల్సి ఉంది, పోయి క్యాప్టెన్ అయ్యి ఏదో పెద్ద భారంగా ఫీల్ అయ్యి చేస్తున్నాడు. ఇక మనం ఏం చేయలేము దానికి.
ఆయన గురించి ఎక్కువ ఎక్స్టెన్ చేసినా రోజు చెప్తా ఉన్నాను, బోర్ కొడుతుంది మీకు కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ యోగా టీచర్ అలా ఫైమ వల్ల మొత్తం దొబ్బింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఇదేంటి ఫ్లట్టింగ్ శ్రీహంద్, అది మటుకు రాజ్ అండ్ ఆదిరెడ్డి బాగా ఎంటర్టైన్ చేశారు. ఈయన వచ్చినప్పుడు అది మటుకు బాగా ఫన్ అనిపించింది, కొంచెం బాగుంది. ఇక ఆదిరెడ్డి ఆ పిచ్చి పిచ్చి జోకులన్నీ వేసి మంచిగానే జనాలను ఎంటర్టైన్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి మన ఇనయాని ఫ్లట్టింగ్ ఎలా చేయాలి అని చూపిమంటే శ్రీహాన్నే ఫ్లట్టింగ్ చేసి బాగా ఎంటర్టైన్ చేశారు. అది కొంచెం రాజు కామెడీ అంతా బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఫైమో వాళ్ళ మమ్మీ వచ్చింది, ఆవిడ వచ్చినప్పుడు బాగా సెంటిమెంట్గా ఫీల్ అయింది. ఎందుకంటే ఆవిడ చాలా సంవత్సరాల నుంచి మన అమీర్పేట హాస్టల్లో అక్కడెక్కడ ఉంటూ కష్టపడింది, 10 సంవత్సరాల నుంచి ఉందంట, మనకి తెలియదు ఇండస్ట్రీలో. బిగ్ బాస్కి ఆర్జీవి గారు వల్లే తెలిసింది. ఇంకా హైదరాబాద్కు షిఫ్ట్ అయిపోదాము నెక్స్ట్ అంటే, ఫస్ట్ నువ్వు గెలువు అమ్మ, నువ్వు బాగా ఆడు, దా బయటకు వచ్చిన తర్వాత మాట్లాడదామని ఆవిడకి అందరూ రెస్పెక్ట్ ఇచ్చి వాదిరెడ్డి రేవంత్ బ్రో అందరూ దండం పెట్టేసి, మీ ఏనయ్య లేడీ టైగరు బాగా ఆడుతుందంటే బాగా ఆడుతుంది, అది మీరు కూడా బాగా ఆడుతున్నారని మంచిగా చెప్పడం జరిగింది. ఇలా ఫ్యామిలీ వీక్ అయితే ఇలా జరిగింది. ఇంకా పెండింగ్ అయితే మన రేవంత్ బ్రోకి రావాలి, వాళ్ళ మమ్మీ వచ్చారు, ఆల్రెడీ ప్రోమోలో చూపించారు, లైవ్లో కూడా జరిగింది. ఆవిడ వచ్చి ఏం చెప్తారనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. ఇది గాయస్ ఇవాళ రివ్యూ, మళ్ళీ మరొక రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గాయస్ మీ ఫన్నీగా. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు